ప్రేమించి పెళ్లి చేసుకుని వదిలేసినాడు. చెప్పమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత వదిలేసినాడు. ఏ ఊర్లో, ఏ ఊరికి ఇచ్చినాడు? అంత దూరం ఎందుకు ప్రేమించుకున్నారు? ఈ ఫోన్లలోనా? నేను అడిగిన ప్రశ్న, ఫోన్లలో పెళ్లి కలిసినారా వాళ్ళు? ఈమె వెళ్ళిపోయింది వాంతో. వెళ్ళిపోయినాక ఇద్దరు కొడుకులు సార్. ఇప్పుడు ఎన్నేళ్ళు ఉన్నారు వాళ్ళు? 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉందా పాప? బెంగళూరులో ఇక్కడ ఎక్కడ ఉంది? ఏం ఆధారం లేదు సార్. బెంగళూరులో పై పని చేసుకుంటాను, ఇంట్లో పని చేసుకుంటాను. చదువుకోను సార్, ఏం చేయించినాం. మరి ఏం చేసింటే, ఈడ ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఏం చేస్తాను ఆడ? ఎట్లా ఇప్పుడు ఏం కావాలి నీకు? దాంట్లోనా? ఆమె ముందు రమ్మను, ఆడపోయి పని చేసుకుంటా, ఇళ్ళలో పని చేసుకుంటా, ఏం చేస్తాను? భర్తతో ఉండరా? ఇంకా విడాకులు కూడా తీసుకున్నారా? తీసుకునే మిమ్మల్ని చంపుతాం, పడుతామంటారు మిమ్మల్ని. ఎవరు? ఆయన. ఆ ఊర్లోనా? తప్పకుండా మీ అమ్మాయిని రమ్మనమ్మా. ఈడనే మేము ఎన్నో ఉద్యోగాలు, నర్సులు సుమారు వచ్చినాయి. ఇది అమ్మిది నర్స్ ఇది ఏంది? అట్లా కాదులే, నీకు ఎప్పుడు వచ్చింది మా ఉద్యోగము? 3 సంవత్సరాలు. ఎలా వచ్చింది ఉద్యోగము? ఎగ్జామ్ రాసినావా? మెరిట్ లిస్ట్లో ఉంటే. మెరిట్ లిస్ట్లో ఉంచే కదా వచ్చినది. నేనేమన్నా రికమెండ్ చేసినానా? ఇంకెవరైనా రికమెండ్ చేసినారా? మంత్రులు కానీ మార్కులు వచ్చినాయి కదా. ఇదో ఈమె కూడా ఏఎన్ఎంఏ చదివినది. అడిపోయి బెంగళూరులో పోయి పనిచేస్తే ఎట్లా? ఈడన్ని ఉద్యోగాలు అంటే అన్ని ఇచ్చినామన్నా. రమ్మను ఇటుకి రమ్మను. వాళ్ళని ఏమన్నా కూర్చోబెట్టి రాజీ చేయాలి, మాట్లాడమనాలా? సరే అది వదిలే, నేను ఏమైనా మాట్లాడమనాలా పోలీసు వాళ్ళకి చెప్పి? సరే జాబ్ ముందు ఆమె నా రమ్మను, ఆడికి పోయి ఏం చేస్తావు? ఇటుకి రమ్మను, నేను చెప్తాను. ఏ లడు, ఏం చదువుతున్నావు? బాగున్నావమ్మా? ఏమన్నా ఉన్నాయమ్మా? ఎక్కడ చదివేది? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నావు. బాగా చెప్తున్నారా? బాగున్నావు పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? వస్తుందా లేదా? 3000 వచ్చిందంటే మేలే కదా. మేలే కదా 3000 అంటే. దానికే ఇచ్చినది 3000. వినపడదు కాబట్టి 3000 ఇచ్చాను. బాగున్నావా? వినపడదు కాబట్టి. ఏమ్మా బాగున్నారా? ఏమైనా ఉందా సమస్య? బాగున్నావు పెద్దమ్మా? బాగున్నావా?